ధరణి వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు సీఎం కేసీఆర్ దృష్టికి రావట్లేదా అని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. రైతులకు మేలు చేయాల్సింది పోయి కొత్త సమస్యలు సృష్టిస్తున్న ధరణిని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని అంటున్నారు. అటు కేసీఆర్ ఏమో ధరణి రద్దు చేస్తే మళ్లీ పాత పద్ధతి అమలు చేయాలంటూ భయపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం తెచ్చుకున్న ప్రజల కోసం కానీ ఫ్యూడల్స్ కోసం కాదు, తరతరాలుగా కాస్టు కాలంలో ఉండి సాగు చేసుకుంటూ బతుకుతున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు అనేక మంది ఈరోజు పేద వర్గాల వాళ్ళు ధరణి పేరు మీద వాళ్ళ భూముల హక్కులు కోల్పోతే మీకు బ్రహ్మాండంగా ఉందని ఎట్లా అనుకుంటున్నారండి? లక్షలాది మంది పేద ప్రజానీకానికి భూములు లేకుండా చేయాలనే ఒక పెద్ద కుట్రమ వెనక దాగి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని నిలబడుతుంది కాబట్టి దాన్ని బంగాళాఖాతంలో వేస్తా అంటున్నాం. నువ్వు కాదు కదా, నీ తాత వల్ల కూడా కాదు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పెట్టావు. కాంగ్రెస్ పార్టీయే నిన్ను తిప్పి తిప్పి బంగాళాఖాతంలో వేస్తుంది. రాహుల్ గాంధీ గారు అదే చెప్పారు, మేము వచ్చిన తర్వాత ధరణి క్లోజ్ చేస్తామంటారు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. కానీ నా భయం ఏంటంటే మనం ఈ 5-6 నెలల లోపల సర్కార్ వచ్చే లోపల రియల్ ఎస్టేట్ బిజినెస్ అయిపోయి వాడు 10 అంతలు 20 అంతలు కడితే ఎట్లా కూల కొడతారు, ఎట్లా భూమి తీసుకుంటారు, అది నా భయం. ఇది ఒక ప్యూర్ ఇన్సిడెంట్. నేను నిజామాబాద్ లో చూసిన భర్త చనిపోయిండు, భార్య పేరు రాకుండా పక్కకున్నటువంటి భూమి అని పేరు రాసేసిండ్రు. నేను ఇంకా నేను ధరణి ధరణి అంటేనే నాకు కే చంద్రశేఖరరావు గారు ఏం ధరణి రా బాబు, ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు ఈ ధరణి? వీళ్ళు ప్రజా ప్రతినిధిగా ప్రజా ప్రయోజనాలు విస్మరించి స్వార్థ ప్రయోజనాలతో ఏదైనా కార్యక్రమం చేపడితే చైనాలతో ఉరిదిత్తరం చెప్పట్టుంది. వీళ్ళు ఏ విధంగా వీళ్ళ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి వీళ్ళ తెలంగాణ వీళ్ళ అప్పులు ఉబ్బులకి నెట్టి 120,000 కోట్లు అంటే ఏంటి, 120,000 కోట్లు అంటే చైనా లాంటి దేశాలను అయితే ఉరిదిత్తరం చెప్పట్టుంది. ప్రజానాయుడు ఉండనగాడి ప్రజాని వృధా చేస్తే ఉరిదిత్తరు. కేసీఆర్ అంతకన్నా పెద్ద శిక్ష లేదు అని చెప్పట్టుడు. ఇంత దశాబ్ది ఉత్సవాలల్లో దళిత బంధు కనబడుతుందా? ఎందుకు దళిత బంధు దూరం చేసి అంటుండ దశాబ్ది ఉత్సవాలల్లో? నువ్వు దశాబ్ది ఉత్సవాలల్లో దళిత బంధు ఎందుకు దూరం చేసినావు అని చెప్పంటున్నాను. ఈ రెండో పర్యాయం అధికారానికి వచ్చిన 4-5 సంవత్సరాలల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో స్వయం ఉపాధి పథకం కింద 1 రూపాయి సాయం చేయలేదు ప్రభుత్వం తెలంగాణ. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, నేను మనిషికి 1 లక్ష రూపాయలు ఇస్తా అంటున్నాను. వీళ్ళు వ్యవసాయంపై ఆధారపడేటువంటి ఒక కులాలు, అది ఏదన్నా కానీ 300 పేర్కొన్నప్పుడు బలహీన వర్గాలలో ఏదైతే ఉందో అందరికి అవకాశాలు కల్పించాయి అంటుండే. నువ్వు 5 ఏళ్ళకెళ్ళి 1 రూపాయి ఇవ్వలేదు.